లాక్డౌన్ తో గుజరాత్ లో చిక్కుకుపోయిన మత్స్యకారులు ఎట్టకేలకు ఇవాళ ఉదయం ఏపీకి చేరుకున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు ఆంధ్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్దకు చేరుకున్న మత్స్యకారుల బస్సుకు స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. సుమారు 4000 మంది మత్స్యకారులు లాక్డౌన్ కారణంగా గుజరాత్ లో చిక్కుకుపోయారు. 3 రోజుల క్రితం 57 బస్సుల్లో వేరావల్ నుంచి సుమారు 4000 మంది మత్స్యకారులు బయలుదేరారు. వీళ్ళంతా ఉత్తరాంధ్ర తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన వాళ్ళు. తొలి విడతలో 12 బస్సుల్లో 850 మంది మత్స్యకారులు ఏపీకి చేరుకున్నారు. రేపు ఉదయం వరకు విడతల వారీగా ఏపీకి మరో 42 బస్సులు చేరుకుంటాయి. దారి పొడవున మత్స్యకారులకు వివిధ పాయింట్ల వద్ద ఆహారాన్ని అందజేస్తోంది మత్స్యశాఖ. లాక్డౌన్ తో గుజరాత్ లో చిక్కుకుపోయిన మత్స్యకారులు ఎట్టకేలకు ఇవాళ ఉదయం ఏపీకి చేరుకున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు ఆంధ్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్దకు చేరుకున్న మత్స్యకారుల బస్సులకు స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. సుమారు 4000 మంది మత్స్యకారులు లాక్డౌన్ కారణంగా గుజరాత్ లో చిక్కుకుపోయారు. 3 రోజుల క్రితం 57 బస్సుల్లో వేరావల్ నుంచి సుమారు 4000 మంది మత్స్యకారులు బయలుదేరారు. వీళ్ళంతా ఉత్తరాంధ్ర తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన వాళ్ళు. తొలి విడతలో 12 బస్సుల్లో 850 మంది మత్స్యకారులు ఏపీకి చేరుకున్నారు. రేపు ఉదయం వరకు విడతల వారీగా ఏపీకి మరో 42 బస్సులు చేరుకుంటాయి. దారి పొడవున మత్స్యకారులకు వివిధ పాయింట్ల వద్ద ఆహారాన్ని అందజేస్తోంది మత్స్యశాఖ. ఏపీకి చేరుకుంటున్న మత్స్యకారులకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్, రకాల ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ప్రభుత్వం వైపు నుంచి కనిపిస్తుంది. దాదాపు వాళ్ళ తరలింపునకు సంబంధించి 3 కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రభుత్వం కేటాయించి దానికి సంబంధించిన ఖర్చులు కూడా భరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో మంత్రి మోపిదేవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుస్తుంది. సార్ చెప్పండి, తరలింపుకు సంబంధించి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సహకారం ఉంది? అంటే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు, కేంద్రం వైపు నుంచి కావచ్చు, మన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంది? గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఇతర వైపుల నుంచి కానీ ప్రారంభంలోనే పూర్తిగా మనం రెస్పాండ్ అయ్యేది, మన దగ్గర సహకారం వాళ్ళు అందించినట్లయితే వారిని గుజరాత్ నుంచి ఇక్కడ తరలించడం ఇంత సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు. పూర్తిగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకుని పలు దఫాలుగా ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం సంప్రదించి వారు తరలించడానికి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు చర్యలు తీసుకుంటూ దానికి అవసరమైనటువంటి ఖర్చు మొత్తం ఎంతైనా కూడాను ముఖ్యమంత్రి గారు రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి ఒకటే చెప్పారు, వారిని తరలించడానికి ఎంత డబ్బు ఖర్చు అయినా కూడాను ఆ రెండు ఆలోచన చేయొద్దు, వెనకడుగు వేయొద్దు, ఏ విధమైనటువంటి ప్రయత్నం అయినా చేయండి, వారిని స్వస్థలాలకు చేర్చని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో భాగంగానే వాస్తవంగా ఇప్పుడు లాక్డౌన్ మొత్తం అన్ని చోట్ల అన్ని స్తంభించిపోయింది. మరి దాదాపుగా 60 బస్సులు అక్కడ వాళ్ళు ఆర్గనైజ్ చేయడం అంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పుడు కూడాను కొంత వార్డు వైపు నుంచి సహకారం ఇచ్చినప్పుడు కూడా మరి ముఖ్యమంత్రి గారి యొక్క ప్రత్యేక చొరవతోటి వారు ఈరోజు స్వస్థలాలకు చేరడం జరుగుతుంది. దానికి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మొత్తం ఎంతమంది ఉన్నారు సార్? ఏ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ప్రధానంగా?
मत नएल अरवे मंदिर శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 2911 మంది విజయనగరం సంబంధించి 711 మంది విశాఖపట్నం సంబంధించి 418 మంది వెస్ట్ గోదావరి సంబంధించి ఒకరు ఈస్ట్ గోదావరి సంబంధించి 11 మంది మొత్తం 4060 మంది ఈ జిల్లాలకు సంబంధించి వీరందరూ కూడా ఆ జిల్లాలకు వెళ్ళటం గానే ఆ జిల్లా అధికార యంత్రాంగం వారందరిని కూడా క్వారంటైన్ పంపించి క్వారంటైన్ నిబంధనలను కూడా పాటించిన తర్వాతే వారి స్వస్థలాలకు వెళ్ళటం అవుతుంది వారి స్వస్థలాలకు వెళ్ళటం గానే మనిషికి 2000 రూపాయలు చొప్పున వాళ్ళ యొక్క ఖర్చుల నిమిత్తం ఆ కుటుంబ అవసరాల నిమిత్తం ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ శాంక్షన్ చేయడం కూడా జరిగింది అలాగే సార్ ఈ గుజరాతే కాకుండా చెన్నై కావచ్చు ముంబై కావచ్చు ఇటువంటి చోట్ల కూడా కొంతమంది మత్స్యకారులు ఉన్నారు తమను కూడా తీసుకురావాలి ఇదే విధంగా అన్న ఒక డిమాండ్ అనేది అక్కడి నుంచి వస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇదేమన్నా మీ దృష్టికి వచ్చిందా ఆల్రెడీ 20 రోజుల క్రితం మంగళూరు పోర్ట్ నుంచి 1600 మంది తూర్పు మన ప్రకాశం నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తులు కొంతమంది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వ్యక్తులు రావడం జరిగింది ఇంకా కొద్దిమంది అక్కడ ఉన్నారట్టుగా సమాచారం అందుతుంది కానీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇంతవరకు అధికారికంగా రాలేదు చెన్నై నుంచి సముద్ర మార్గం ద్వారా ఇప్పటికే 150 మంది వచ్చారు ఇంకా 300 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది ఇంకా అది కూడా పూర్తి సమాచారం అందవలసి ఉంది ముంబై అలాంటి ప్రాంతాల్లో అయితే ఫిషర్మెన్ కమిటీ సంబంధించిన యాక్టివిటీ ఉన్న వాళ్ళు అయితే లేరు కానీ అదర్ యాక్టివిటీస్ మీద అదర్ ఉత్తర మీద ఆధారపడినటువంటి లక్షలాది మంది ఉన్నారు అక్కడ అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఉన్నారు సో పర్టిక్యులర్ ఈ సెక్టార్కి సంబంధించిన అయితే మాత్రం మా దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు మేజర్ రాష్ట్రం గుజరాత్దే అది ఆల్మోస్ట్ రేపు సాయంకాలం టోటల్ వీళ్ళందరూ కూడాను వాళ్ళ ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాలకు వెళ్ళిపోతారు సో మొత్తం మీద ఈ విధంగా తరలింపు వ్యవహారం అనేది చురుగ్గా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఏపీకి చేరుకున్న తర్వాత అంటే వాళ్ళకి ఎటువంటి ఆహార కొరత అనేది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఫుడ్ ప్యాకెట్స్ కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు వాటర్ కావచ్చు అన్ని రకాల చర్యలు ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవడం ద్వారా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ప్రయత్నాలు ప్రభుత్వం వైపు నుంచి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్గా 4060 మంది మత్స్యకారులు గుజరాత్ నుంచి ఏపీకి తరలి వస్తున్న పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో వాళ్ళకి మొత్తం 57 బస్సుల్లో వీళ్ళందరినీ కూడా ఏపీకి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఏపీ బోర్డర్ కూడా చేరుకున్నారు వాళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వం వైపు నుంచి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ రవితో చంద్రశేఖర్ ఎన్టీవీ